ఇవాలా మళ్ళా నిన్న ఆ మానిఫెస్టో రిలీజ్ దాంట్లో దేశానికి దిశా నిర్దేశం చేయడానికంటే ఈయననే ఉన్నారట ఇక ఈయన వల్లనే దేశానికి దిశా నిర్దేశం దొరుకుతదట ఈయన చాలా మంది పెద్దలతోటి టచ్ లో ఉన్నారట సాయంత్రం పూట టచ్ లో ఉన్నావా పామౌల టచ్ లో ఉన్నావా ఎన్నడు టచ్ లో ఉన్నావు ఎక్కడ టచ్ లో ఉన్నావు పెద్ద మనుషుల ఒళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవా దయాకర్ రావా ఒళ్ళు పెద్ద మనుషులు అంటే ఈ దిశా నిర్దేశం దేశానికి ఇచ్చేటోళ్ళు నేను లాస్ట్ టైం చెప్పిన బ్రదర్ మీ అందరికీ సినిమాలు బంద్ అయినాయి మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ ఇన్ ది స్టేట్ ఆర్ కేసీఆర్ అండ్ కేటీఆర్ 7 సంవత్సరాల నుంచి సెక్రటేరియట్ పోనోడు ఊకే నాసుంటోళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరూ ఆఫీస్ వదలేడు ఆఫీస్ వదలేడని ఆఫీస్ సెక్రటేరియట్ కూలగొట్టుకున్న బతికినది అది లేకపోతే పోతలేడని ఓడనడని సెక్రటేరియట్ కూలగొట్టేసి ఈయన దేశానికి దిశా నిర్దేశం ఫామ్ హౌస్కి వెళ్ళి చేస్తారా అసలు ఇలాకి అర్థమైతే లేదు అయ్యా కొడుకులకి దే ఆర్ బిహేవింగ్ లైక్ కమెడియన్స్ పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ దెమ్ తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు మీ మీద ఇవాళ రజత సోదరులకి నాయి బ్రహ్మ సోదరులకి ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తారని ఇంతకుముందు అనలేదా ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తానని అనలేదా 2017 లో నాయి బ్రహ్మ సోదరులకి ఏమంటారు మరా చెరువు కట్టకాడనో చెట్టు కిందనో గొడుగు కింద గడ్డం గీయొద్దు మనం బ్రహ్మాండమైన హైదరాబాద్లో ఉన్నట్టు సలూన్లు కూడా తెలంగాణలో ప్రతి మారుమూల గ్రామంలో ఉండాలా కాబట్టి 100% సబ్సిడైజ్డ్ లోన్ 1 lakh లోన్ మీ అందరికీ అంటే సబ్సిడైజ్డ్ ఫ్రీ అన్నట్టు 30,000 సెలూన్లు ఓపెన్ చేసుకుంటానికి ఇస్తా అన్నాడు 2017 2020 అయిపోతున్నది ఇక పద్దెనిమిది 19 20 అయిపోవచ్చు 3.5 సంవత్సరాలు అయిపోయి అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళకి నోరు ఎట్లు వస్తుంది అసలు అయ్యా కొడుకులకి ఏం నోరుతోటి వీళ్ళు ఇవన్నీ మాటలు చెప్తారు నేను మీడియా మిత్రులు అడుగుతున్నా ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన మేనిఫెస్టో ఉన్నదా ఆన్లైన్లో డిలీట్ చేసాడు మళ్ళా ఉన్నదా ఉంటుందా పక్కానైనా ఇది మళ్ళీ మేము రియాక్ట్ అయినాక మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా తెస్తారా ఏం తమాషాలు అవుతున్నాయండి రాష్ట్రంలో రజక సోదరులకి కరెంటు ఫ్రీ వాటర్ ఫ్రీ ఇంతకుముందు ఆన్సర్ మనకు ప్రామిస్ చేయలేదా ఇవాళ కేటీఆర్ ని ఏదో పనికిమాల క్వశ్చన్లు అని వేస్తా ఉంటాడు అసలు 10,000 రూపాయలు ఇవ్వకపోతే నీకు చేత కాక ఎలక్షన్లు ముందు తెచ్చుకుంటేవి నీరే తప్పది వేరే దూరం కాదు ఇక స్టేట్ గవర్నమెంట్దే తప్పు ఎలక్షన్లు నవంబర్లో వచ్చినందుకు 25,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇస్తారట అంటే మేము బాజాబ్తో ఇస్తాము ఇచ్చి ప్రజల విశ్వాసము ప్రజల మనసు కూడా దోచుకుంటాము అది మాకు అలవాటు మా పార్టీ ప్రతి రాష్ట్రంలో చేసే పని అది డెవలప్మెంట్తో పాటు ప్రజల విశ్వాసాన్ని పొందుతాం మేము అందుకనే ప్రతిసారి గెలుస్తూనే ఉంటాము 15-20 సంవత్సరాలు ఉంటే మా గవర్నమెంట్ ఉంటూనే ఉంటాయి దానికి నువ్వు డ్యాన్స్ చేస్తా అంటే నువ్వు ఒక్కడవే చేస్తావా మా నీకోరన్న ఫ్రెండ్స్ కావాలనా వాళ్ళకి టికెట్లు కూడా బుక్ చేసేస్తా చేయండి డ్యాన్స్ మీరు ఎంటర్టైన్మెంటే చేసేది మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తలేరు మీకు చేతనైతే లేదు రుజువు అయిపోయింది ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు కాబట్టి నీకు కో యాక్టర్లు కో యాక్ట్రెస్లు కావాలంటే పిలుచుకోండి వి విల్ ఫెసిలిటేట్ ట్రావెల్ ఎంఎంటీఎస్ 2 ఫేజ్ను యాదాద్రి శంషాబాద్ కు విస్తరించడం మెట్రో రైలు 2 దశ విస్తరణ ఎస్ఆర్డిపి కింద రోడ్ల అభివృద్ధి ఇవి 5 ఏళ్ల కిందట 2016లో చేసిన ప్రామిసులు
హుస్సేన్ సాగర్ మూసీ ప్రక్షాళన మళ్ళా మూసీ మాట్లాడతాడు. పోయినసారి మాట్లాడింది ఏమైంది మేనిఫెస్టో? రోడ్లు, డ్రైనేజీలు, చెరువులు పునరుద్ధరణ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇండ్ల పట్టాలు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల విస్తరణ వంటి హామీల్లో చాలా వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వడలే. ఇది పోయినసారి మీ మేనిఫెస్టో కాదా? రెండు వేల పద్నాలుగు ఈయన ముఖ్యమంత్రి అయినాక ఇయ్యలటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. ఇవాళ 40,000 మంది ఫిల్మ్ ఇండస్ట్రీ సోదరులకి రేషన్ కార్డు ఇస్తారట ఎలక్షన్ల సందర్భాన. ఆయనే చెప్తున్నాడు మళ్ళా ఎలక్షన్ల సందర్భాన, అంటే ఇదో పండుగ వచ్చినట్టు, బతుకమ్మ చీరలు వంచినట్టు. ఎలక్షన్ల సందర్భాన అంట 40,000 మందికి రేషన్ కార్డులు ఇస్తారట. మరి ఏడేళ్ళకి వెళ్ళింది ఇవ్వకపోతే వాళ్ళు ఏడేళ్ళను చూడలేరా? ఆయన 70,000 కార్మిక సోదరులకి రేషన్ కార్డులు ఇస్తారట, అంటే వాళ్ళు పనిచేస్తలేరు ఆయడా ఈ రాష్ట్రంలో 7 ఇయర్స్ నుంచి? ఇన్ను ముఖ్యమంత్రి కాదా? ఎలక్షన్లు రాగానే ఎందుకు యాదకు వస్తుంది కాలుష్యం? మీకు ఎలక్షన్లు రాగానే కాలుష్యం వస్తుందా? ఏమన్నా ప్రతిపన్న 5 ఏళ్ళకు ఒకసారి కాలుష్యం వస్తుందా? నేను కూడా రాజకీయాల్లో కొత్తకొచ్చిందే, మీరు చెప్పు ఎలక్షన్లతో వస్తుందా పొల్యూషన్? రోజు గబ్బు వాసన, కెమికల్ వాసన, ఆ డబ్బు వాసన, ఆ వాసన ఎలక్షన్లకే వాసన కోసం. ఈ కేసీఆర్ ముక్కుకి ఎలక్షన్లకే ఆ వాసన వస్తుంది. నవ్వుండు, నవ్వుతే మనసారా నవ్వేసేయండి, ఎందుకు ఆపుకుంటున్నారు? అంటే మాట్లాడటానికి ఏమన్నా మీనింగ్ కూడా అలా వస్తుందరా? కాలుష్యానికి ఎలక్షన్లకు సంబంధం ఏంది? ఇంకా సిగ్గు లేకుండా ఈ కేటీఆర్ మీటింగ్లు పెడితే రాడని సరే రోడ్ షోలలో పైసలు ఇచ్చి తెచ్చుకుంటారు. అదేదో ఇండస్ట్రీ మీటింగ్ అది పెట్టినట్టున్నాడు. అలా మన హైటెక్స్ అన్న, మన హెచ్ఐసిసిలా హైసా మెసేజ్లు కూడా నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను మీకు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో అందరికి మెసేజ్లు పెట్టించింది, భయపడి రావాలని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇన్విటేషన్ పంపిరు దానికి ఆఫీసర్లు, అలా పర్సనల్ ఫోన్ వాళ్ళకి వెళ్ళి ఇంత డెస్పరేటా? ఏం తమాషాలు చేస్తున్నాను ఆయన? కోవిడ్ ఎప్పటి నుంచి ఉందండి? మార్చి నుంచి అయితే విజృంభించింది. ఇవాళ మళ్ళీ ఎలక్షన్లకు గుర్తుకొచ్చారు వీళ్ళు పారిశుద్ధ కార్మికులు. ఇన్నేళ్ల నుంచి ఏం చేస్తారు? ఇన్నేళ్ల నుంచి ప్రాణాలు కూడా పోయినాయి వాళ్ళకి. ఒక ఆరోగ్య బీమా పథకం లేకపోయాడా? ప్రజాసేవ చేసుకుంటా ప్రాణాలు కూడా కోల్పోయినారు వాళ్ళు. కేంద్రం ఇన్సూరెన్స్ ప్యాకేజ్ వీళ్ళకి హెల్త్ వర్కర్స్ ఇచ్చింది, అది కూడా ఇంప్లిమెంట్ చేయడం నాయన. ఎలక్షన్లు వస్తే మాట్లాడడం ఏందండి? నాకు అర్థం కాదు. ఎందరు చనిపోయిండ్రు కార్మికులు, పరిశుద్ధ కార్మికులు? ఇయ్యాల యాతకు వస్తుంది మళ్ళా? సినిమా థియేటర్లు ఇదే మరీ జోకే. సినిమా థియేటర్లు మేనిఫెస్టో మీటింగ్ పెట్టి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకుంటానికి ఇవాళనే జియో తీస్తా అన్నాడు కదా. ఇవాళ జియో తీస్తా అంటే మొత్తం ప్లానింగ్ అయిపోయి స్ట్రాటజీస్ అయిపోవాలి కదా. 20%, 30%, 40%, ఎన్ని సీట్లు అమ్ముకోవాలా, ఎన్ని సీట్లు అమ్మొద్దు, డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలా అన్నది అయిపోవాలి కదా. లేదంట వాళ్ళకే చెప్పిందట, మీరే స్ట్రాటజీస్ చేసుకోండి, మళ్ళా కరోనా పెరగకుండా చూసుకోండి. నువ్వు ముఖ్యమంత్రివా, రాఘవేంద్రరావు ముఖ్యమంత్రి?
మా దిల్రాజు ముఖ్యమంత్రి ఓలు ముఖ్యమంత్రి ఇప్పుడు దిల్రాజు గారు సినిమాలు ప్రొడ్యూస్ చేసుకోవాలా లేకపోతే థియేటర్లలో ఎందరు కూర్చోబెట్టాలా స్ట్రాటజైజ్ చేయాలా పక్క రాష్ట్రాల్లో స్టడీ చేసుకురావాలా ఏడిపోతుంది రాష్ట్రం వాళ్ళే స్ట్రాటజైజ్ చేసుకోవాలట వాళ్ళే పక్క రాష్ట్రాలలో ఎట్లా ఓపెన్ చేసిరో స్టడీ చేసుకోవాలట కానీ జియో మాత్రం ఇయ్యాలనే చేస్తారట నవ్వి నవ్వి చెంపల్ని వస్తున్నాయి కడుపును వస్తుంది నాకు ఆయన ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాడు మళ్ళీ అయినా ముఖ్యమంత్రి మళ్ళీ అయినా దేశానికి దిశానిర్దేశం చేస్తారట Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.